మూడవది కోడిగుడ్లు అండి. ఈ ప్రపంచంలో తల్లి పాల తర్వాత అత్యంత బలమైన ఫుడ్ ఏదైనా ఉందంటే అది గుడ్డు మాత్రమే. అలానే ప్రపంచంలో అత్యంత చవకైన అత్యంత బలమైన ఆహారం ఏదైనా ఉందంటే అది కూడా గుడ్డే. కోడిగుడ్డులో 100 పాయింట్లు ఉంటే 80 పాయింట్లు కోడిగుడ్డు ఎల్లోలో ఉంటాయి. ఎన్నాళ్ళు కొలెస్ట్రాల్ అనే అబద్ధాల ప్రపంచంలో మనం బతుకుతా 80 పాయింట్లు దూరం చేసి ఆ వైట్ మాత్రమే తిని శక్తి కోల్పోయాం. ఇక్కడ నుంచి ఎల్లో తిని తీరాలి, గుర్తుపెట్టుకోండి. ఎల్లో అద్భుతమైన మేలు చేస్తుంది. ఎల్లో వైట్ ఏదైనా సరే కంప్లీట్ ఎగ్ తీసుకోండి, ఎన్ని తీసుకోవచ్చు. ప్రతి మనిషి రోజుకి 0 నుంచి 6 తీసుకోండి. 0 అన్నానంటే నేను తినండి అంటే తినమాకండి, మీ ఇష్టం. అంటే తిన్నాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు 1 నుంచి 6 వరకు తీసుకోవచ్చు. తినకపోయినా అంటే కంపల్సరీ తినాలనుకుంటారు కొంతమంది తెలియక, అట్లా అనుకోవద్దు. 0 నుంచి 6 వరకు తీసుకోండి. 6 అంటే ఒక 90 కిలోలు దాటి ఉన్నాళ్ళు 6 తినండి, కానీ ఒక 60-70 కిలోలు ఉండే షుగర్ వాళ్ళు మరీ అరడ తినవసరం లేదు. 2, 3, 4 వాళ్ళ కెపాసిటీ ప్రకారం తీసుకోండి. కోడిగుడ్డుని ఎలా తినచ్చు? ఎలా తినచ్చు అంటే ఉల్లిపాయ కోసి, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలానే మీ ఇష్టం జీలకర్ర కానీ ఇంకేదైనా వేసి, ఉప్పు కారం మీ ఇష్టం, మసాలా టేస్ట్ మీ ఇష్టం, చక్కగా కోడిగుడ్డు అట్టేసుకోండి. ఉప్పు కారం మీ ఇష్టం, నేను ఇందాక చెప్పిన 7 ఆయిల్స్తో. లేదా కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకోండి, అన్ని కోడిగుడ్లు గిలకొట్టి ఉప్పు కారం జీలకర్ర కలిపి ఆమ్లెట్ వేసుకోండి. లేదా ఉడకబెట్టి బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి, బాయిల్డ్ ఎగ్స్. లేదా బాయిల్డ్ ఎగ్స్ని ఉప్పు కారంలో కొబ్బరి నూనె కానీ నేతిలో కానీ వేయించి తినండి, ఉప్పు కారంలో కానీ వేయించి. అంతేగాని పొరపాటును కూడా బాయిల్డ్ ఎగ్స్ని ఉప్పు కారంలో నంచుకు తినమాకండి, తేడా ఉంది రెండింటికి. మీరు స్పైసీగా తినాలనుకుంటే బాయిల్డ్ ఎగ్స్ని ఉప్పు కారంలో వేయించు తినండి, నేతిలో కానీ నూనెలో కానీ. మీరు డైరెక్ట్ అద్దుకుని తినద్దు, తేడా గమనించండి రెండింటికి, మీకు డిఫరెన్స్ తర్వాత చెప్తాను. అలా చేయండి. లేదా కోడిగుడ్డు హాఫ్ బాయిల్డ్ తీసుకోండి, హాఫ్ బాయిల్డ్. లేదా కోడిగుడ్డుని పరుటులాగా చేసుకోండి, ఉల్లిపాయ కొంచెం, మీ క్యాబేజీ కానీ అది కానీ ఎక్కువ వేసుకుని కోడిగుడ్డు పరుటులాగా తినండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా హాట్ ఫేవరెట్గా చేస్తున్నారు ఐటెం ఏంటంటే ఎగ్ విత్ వెజిటబుల్స్ అండి. ఎగ్ విత్ వెజిటబుల్స్ ఎలా అంటే చక్కగా మంచి తోటకూర తీసుకోండి, 4 కట్టలు చక్కగా ఫ్రై చేసుకోండి, నెయ్యి వేసుకుని, కొబ్బరి నూనె మీ ఇష్టం, చక్కగా ఉప్పు కారం మసాలాలన్నీ మీ ఇష్టం, ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో కూరను తీసుకోండి. దాంట్లో 4 గుడ్లు వేయండి, బాగా గిలకొట్టండి, బాగా గిలకొట్టి ఒక ఆమ్లెట్ వేయండి, తోటకూర ఆమ్లెట్. అలానే మష్రూమ్ కర్రీ ఏదైనా తీసుకోండి, చిన్న ముక్కలు కోసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రైని వేసి దాంట్లో కోడిగుడ్లు వేసి 4 గిలకొట్టి ఒక ఆమ్లెట్ వేయండి, మష్రూమ్ ఆమ్లెట్. దొండకాయ ఆమ్లెట్, కాకరకాయ ఆమ్లెట్, పాలకూర ఆమ్లెట్, బచ్చలకూర ఆమ్లెట్, మెంతికూర ఆమ్లెట్, మీ ఇష్టం ఏం తింటారో మీరు, క్యాబేజీ ఆమ్లెట్, క్యాలిఫ్లవర్ ఆమ్లెట్, క్యాప్సికమ్ ఆమ్లెట్, ప్రయోగాలు చేయండి. కోడిగుడ్డు అత్యద్భుతమైన బలమైన ఆహారం. లేదు కూరే వండుకోవసరం లేదు, మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే పాలకూర కానీ, తోటకూర కానీ, బచ్చలకూర కానీ నేరుగా పచ్చికూరను కోసి చక్క కోడిగుడ్లో బాగా గిలకొట్టి పెద్ద రొట్లాగా వేసిన తర్వాత ఏం చేస్తారంటే మూకుడి మీద పైన మూత పెట్టేయండి, 10 నిమిషాలు ఉంచండి, కొద్దిగా ఉడికలు పెట్టి 10 మినిట్స్ ఉంచండి, ఉడికిపోయి బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది, చాలా బలం. మనం తినే దోశలు వీటితో పోలిస్తే 10 రెట్లు బలమైంది అది. చక్కగా అలా తీసుకోండి. కోడిగుడ్డు ఎలా అయినా తీసుకోవచ్చు, టేస్ట్ మీ ఇష్టం, ఉప్పు కారాలు ఆంక్షలు లేవు. నెక్స్ట్ రాజమండ్రిలో వెజిటేరియన్స్ చేతులేత్తండి, మన పార్టీ చేయత్తండి, ఒక్క పార్టీ కుమ్మేశారు అంతే. షుగర్లు వచ్చినట్టు రావు మరి, అంత బిర్యానీలు మేము పడిపోతుంది. సో మన పార్టీ చాలా బలమైంది, కానీ మన పార్టీ మొక్క పార్టీ. సో మొక్క కోసం పుట్టిన పార్టీ మంది. సో మీరు నాన్ వెజ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నాన్ వెజిటేరియన్ అన్నీ తినచ్చు, చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, పంది మాంసం, ఇంకేముంటే అది మాంసం అన్నదలా తినచ్చు, శుభ్రంగా తినండి. కానీ రోజుకి ఒక లిమిట్ ఉంది, రోజుకి 1/4 కిలో. అంటే మీరేం నిట్టూర్చొద్దు, 1/4 కిలోనైనా 1 కిలో అన్న పడదాం అనుకుని, నాకు తెలిసి 1/4 కిలో కూడా తినలేరు మీరు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిన తర్వాత మీకు ఆకలేదు, ఆకలేదు కాబట్టి మీరు ఎక్కువ తినలేరు. 1/4 కిలో మీరు ఏ నాన్ వెజ్ తిన్నా 1/4 కిలో,
అంటే 100 గ్రాములు చికెన్ తీసుకుంటే 150 గ్రాములు ప్రాన్స్ తీసుకోవచ్చు, కాంబినేషన్ మీ ఇష్టం. ఎలా తినాలి? నాన్ వెజిటేరియన్ ఎలా తినాలంటే కేవలం డైరెక్ట్ ముక్కలు మాత్రమే తినాలి, అన్నంలో కానీ చపాతీ లాంటిలో మిక్సింగ్ లేదు. సో ఒట్టిగా ముక్కలు తినాలంటే రుచిగా ఉంటే బాగుంటుంది, అందులో ఎక్కువ కాలం తింటాం. కాబట్టి మాంసాహారం రుచిగా రావటం కోసం ఉప్పు కారం లాంటి మసాలాలు కొన్ని స్పైసెస్ కలిపి వాటిని నానబెడితే దానికి రుచి పడుతుంది. ఆ ప్రాసెస్ని మ్యారినేషన్ అంటాం. మ్యారినేషన్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది, నేను చెప్పినట్టుగానే చేయాలి, వేరే రకంగా చేయకూడదు. ఉదాహరణకి ఒక చికెన్ తీసుకుంటే దాని మ్యారినేషన్కి ఐటెం కలపాల్సినవి 5 అంటే 5 మాత్రమే, జాగ్రత్తగా చూడండి. ఆ 5 ఏంటంటే 1 ఉప్పు, సముద్రపు ఉప్పు, 2 కారం, 3 పసుపు, 4 నిమ్మకాయ లెమన్, 5 అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఎక్కువ వేసుకుంటారా, వెల్లుల్లిపై ఎక్కువ వేసుకుంటారా, కాంబినేషన్ మీ ఇష్టం. ఈ 5 మాత్రం వాడాలి, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఈ 5 మాత్రం వేయాలి. ఈ 5 కాకుండా ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్, కాంబినేషన్ మీ ఇష్టం, ఏది ఎక్కువ వేసుకుంటారో తక్కువ వేసుకుంటారో మీ ఇష్టం, ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ మాత్రమే మీరు వాడండి, అది మాత్రం మీరు వాడండి, ఈ వీటిని కలపండి. ఈ 5 ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కార్న్ ఫ్లేవర్ వేస్తారు, నో. కొంతమంది కలర్ కలుపుతారు, కలర్, నో కలర్. కొంతమంది పెరుగు కలుపుతారు, నో. కొంతమంది ఇంకా మన సాసు, పెరుగు, కలరు, ఇంకేదన్నా మీరు కారణ మొక్కజొన్నలు ఉంది కదా, ఇలాంటివి కూడా మీరు కలపకుండా, ఏది కలపద్దు. నేను చెప్పిన 5 ఐటమ్స్ తప్పితే ఇంకేది కలపమాకండి. వీటిని ఏం చేస్తారంటే ఆ చికెన్కి పట్టించి కనీసం 2 గంటల పాటు డీప్ ఫ్రీజ్లో ఉంచితే ఆ ఎస్సెన్స్ దాన్ని పడుతుంది. ఆ తర్వాత బయటికి తీసి దాన్ని మీరు చక్కగా నెయ్యిలోనో కొబ్బరి నూనెలోనో చక్కగా రోస్ట్ చేసుకుని శుభ్రంగా తినండి. ఉప్పు, కారం, మసాలా టేస్ట్ మీ ఇష్టం, అలా తినండి. చికెన్కి ఏ విధంగా మ్యారినేషన్ చేశారో, ప్రాన్స్కి కానీ, మటన్కి కానీ, రొయ్యలకు కానీ, లేదా పోర్క్ కానీ, మీరు దీనికి కూడా అలానే మ్యారినేషన్ ప్రాసెస్ చేయాలి. ఇంకా దీంట్లో బెస్ట్ ఏంటంటే మన పోర్క్లో అండర్ కట్ ఉంటుంది కదా, అది చాలా మంచిది. అలానే చికెన్ తినేవాళ్ళు నాటు మరీ మరీ మంచిది, ఎగ్స్ కానీ మామూలు చికెన్లో కానీ నాటు మరీ మరీ మంచిది, స్కిన్ ఇంకా మంచిది. ఎందుకంటే కొవ్వు బాగా ఉంటుంది, మీరు స్కిన్నే వాడండి కంపల్సరీగా ఈ ప్రోగ్రాంలో, అలా చేయండి. ఇంకా లివర్ కూడా చాలా మంచిదండి, లివర్ కూడా చాలా మంచిది, అన్ని రకాల మాంసాలు తినచ్చు, లివర్ తింటే మరీ మరీ మంచిది. సో ఇలా చేసాం. మీరు ఒకవేళ బయటకు వెళ్తే తినడానికి 4 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 4 ఐటమ్స్ ఏంటంటే నాన్ వెజ్లో 1 చికెన్ తండూరి కలర్ లేకుండా, 2 చికెన్ టిక్కా కలర్ లేకుండా, 3 చికెన్ కబాబ్ కలర్ లేకుండా, 4 గ్రిల్డ్ చికెన్ కలర్ లేకుండా, తండూరి, టిక్కా, కబాబ్, గ్రిల్డ్ చికెన్ కలర్ లేకుండా జాగ్రత్త పడండి. ఇంతవరకు మాత్రమే తినచ్చు. మన హోటల్లో మనందరం ఎగబడి బాగా తింటాం, మా బయట ఇంటి దగ్గర కంటే మన ఇంటి దగ్గర లేనిది హోటల్లో ఉండేది ఏంటంటే అజినమోటో టేస్టింగ్ సాల్ట్, MSG. పేరు ఏదైనా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది క్యాన్సర్కి దారితీస్తుంది. ఒక గుట్క ఏ రకంగా మనిషికి హానికరమో అలానే అజినమోటో కూడా అదే రకంగా హానికరం. రోడ్డు చివర తోపుడు బండి దగ్గర నుంచి స్టార్ హోటల్ వరకు కూడా అజినమోటో లేనిదే బండి నడపట్లేదు. మన పిల్లలు బాగా తింటాం వలన వాటిని, ఎక్కువ తింటాం వలన క్యాన్సర్లు వస్తాయి. లిమిట్లో ఉంటే పర్లేదు, అది ఒకటి జాగ్రత్త పడండి. ఒక్క టాటా గ్రూప్ ITC హోటల్స్ మాత్రమే అజినమోటోతో సర్వ్ చేయరు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళు అజినమోటో సర్వ్ చేయరు, టేస్ట్ బాగోకపోయినా సరే అంతే. సో మీరు జాగ్రత్త పడండి, మన ప్రోగ్రాంలో వద్దు, తర్వాత కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి, ఎప్పుడన్నా ఓకే. సో ఇది నెక్స్ట్, మీరు ఇందులో చింతపండు వాడటానికి వీల్లేదండి. పులుపు కోసం వాడాల్సింది మన డైట్లో కేవలం నిమ్మకాయ మాత్రమే. కొంతమంది మామిడికాయ వేస్తాం, ఉసిరికాయ వేస్తాం అంటారు, నో, అలా కుదరదు. మన ప్రోగ్రాంలో చింతపండ్లు, ఉసిరికాయలు ఇంకా ఏమీ ఉండవు, కేవలం పులుపు కోసం వాడాల్సింది ఒకే ఒక్కటి నిమ్మకాయ. మన ప్రోగ్రాంలో పులుసులు మీరు తినద్దు,
పీతల్ లాంటివి మీరు తినాల్సి వస్తే ఫ్రైలాగా ముక్కలు తినండి తప్ప మీరు తినద్దు. ఉప్పు కారం మసాలా కాంక్షలే లేవు, మీ ఇష్టం, టేస్ట్ ప్రకారం చేసుకోండి. నాన్ వెజిటేరియన్లో అతి ముఖ్యమైన ఐటెం ఇంకోటి ఉంది, అది మటన్ బోన్స్ సూప్. మటన్ బోన్స్ సూప్ ఇది చాలా చాలా శక్తివంతమైన బలమైన సాధనం, ముఖ్యంగా లిక్విడ్ ఫాస్ట్ చేసే వాళ్ళందరి చేతిలో మంచి ఆయుధం. ఇది ఎలా పెట్టుకోవాలంటే నేను మీకు ఉదాహరణ చెప్తా, దాని ప్రకారం చేసుకోండి. 1 కిలో మటన్ బోన్స్ తీసుకోండి, కండ లేకుండా మటన్ బోన్స్ 1 కిలో తీసుకోండి. ఒక మన కుక్కర్లో పెట్టండి, కుక్కర్లో పెట్టి 2 లీటర్ల నీళ్ళు కలపండి, 2 లీటర్ల నీళ్ళు కలపండి. కుక్కర్లో పెట్టి 12 కోతలు రానియండి. మూత తీసిన తర్వాత ఈ మిశ్రమాన్ని, నీళ్ళని, ముక్కల్ని వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి, పెద్ద గిన్నెలోకి వంచండి. ఆ పెద్ద గిన్నెలో అక్కడ 4 లీటర్ల నీళ్లు కలపండి, 4 లీటర్ల నీళ్లు కలపండి, అంటే ఇక్కడ 2, 4, 6 లీటర్ల నీళ్లు. పొయ్యి మీద, మన గ్యాస్ పొయ్యి మీద, చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టండి. ఎంతసేపు పెట్టాలంటే 7 అవర్స్, 7 గంటలు పెట్టాలి. 7 గంటలు పెట్టి తీరాలి. ఒరిజినల్ సూపర్ రూల్ ప్రకారం 36 నుంచి 48 గంటలు పెట్టాలి. అంతకాలం పెట్టమంటే మన ఆడవాళ్ళు ఏమంటారంటే నీకు విడాకులు అనిస్తాం కానీ మేము ఇంతసేపు పొయ్యి మీద దగ్గర ఉండమని చెప్తారు. కాబట్టి ఇళ్లలో శాంతి భద్రతలు కాపాడటం కోసం చిన్నగా రీమిక్స్ చేసాం దీన్ని. సో ఇది తప్పదు, మినిమం అంత టైం ఉండాల్సిందే. సో జాగ్రత్త పడండి. ఎలా చేయాలి, ఈ పొయ్యి మీద పెట్టారు, 4 లీటర్ నీళ్లు పెట్టారు సిమ్లో పెట్టి, అక్కడ దానిపైన మూతను ఓడికలుగా పెట్టండి. మూతను ఓడికలుగా పెట్టడం అంటే సన్నగా ఆవిరి వచ్చేటట్టు పెట్టి కొంచెం గ్యాప్ ఉంచి పెట్టేస్తే అలా సన్న సగర వెళ్తూ ఉంటుంది. అలా 5.5-6 గంటల తర్వాత నార్మల్గా ఎలా పెడతారంటే పొద్దునపూట టిఫిన్ చేసినప్పుడు పెట్టేస్తారు అనుకోండి, సాయంత్రం వరకు మరుగుతూ ఉంటాయి, సాయంత్రానికి అప్పుడు చూసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మరి అలా పెట్టిన తర్వాత 6-6.5 గంటలు అయిపోయిన తర్వాత అక్కడ మీరు వెజిటబుల్స్ కలపండి. వెజిటబుల్స్ సూప్ రుచిగా రావడానికి మునక్కాయ కానీ, టమాటా కానీ, క్యారెట్ కానీ, సొరకాయ ముక్కలు కానీ, బెండకాయ కానీ, ఇంకా మీ ఇష్టం. మీరు ఏ రుచి కావాలనుకుంటారో మన మహిళా మనకు తెలుసుది, మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని రుచి కోసం కలుపుకోండి, క్యాప్సికమో పచ్చిమిరపకాయలు అన్నీ, టేస్ట్ మీ ఇష్టం. అలా అది కూడా 1.5-3 గంటలు మరిగిన తర్వాత 7 గంటలు అయిన తర్వాత అప్పుడు సూప్ దాపేసి ముక్కలు మొత్తం గుర్తుపెట్టుకోండి. సూప్ రూల్, సూప్లో ఉన్న ముక్కల్ని వాటంకి వెళ్ళేది తీసి అవతల పారేయండి. పొరపాటు కూడా సూప్లో ముక్కలు మీరు రీయూజ్ చేయకూడదు, తీసి అవతల పారేయండి. ఆ లిక్విడ్ మీకు లీటర్ నుంచి మీకు 2 లీటర్ల వరకు వస్తుంది ఆ సూపు. దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది, ఇబ్బంది లేదు. అంటే రోజువారీ పెట్టుకోలేం కాబట్టి వారానికి ఒకసారి పెట్టుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెడితే జెల్లాగా ఫామ్ అవుతుంది, చిన్నపిల్లలు తినే జెల్లాగా ఫామ్ అవుతుంది. జెల్లని తిరిగి కరిగించేటప్పుడు ఒక రూల్, కొంతమంది తెలియక కొంత జెల్ తీసి నీళ్లు కలుపుతారు. నో, మీరు చేయాల్సింది ఏంటంటే జెల్ని అందులో కప్పు నిండా తీసుకుని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టండి. మైక్రోవేవ్ ఓవెన్ లేనాళ్ళు కనీసం వేడి నీళ్ళలో గిన్నె పెట్టి దాంట్లో పెట్టి అలా వాడుకోండి. అంత తప్ప డైరెక్ట్ పొయ్యి మీద కూడా పెట్టద్దండి. జెల్ని పెట్టేటప్పుడు డైరెక్ట్ పొయ్యి మీద పెట్టద్దు, గుర్తుపెట్టుకోండి. వేడి నీళ్ళు గిన్నె పెట్టి పెట్టండి మైక్రోవేవ్ లేనాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.